హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల ఈవెంట్స్కి సంబంధించి ఈరోజు పత్రికా ముఖంగా వచ్చినటువంటి అప్డేట్స్ని తెలుసుకున్నాం అలాగే గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ల విడుదలకు సంబంధించి ఈ ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ చాలా చాలా మంచి అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఎస్ఐ కానిస్టేబుల్ ఈవెంట్స్ని ఎప్పుడు నిర్వహిస్తారు ఎక్కడ నిర్వహిస్తారు హాల్ టికెట్స్ ని ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈవెంట్స్కి వెళ్ళే సందర్భంలో ఏ ఏ సర్టిఫికెట్స్ ని వెంట తీసుకెళ్ళాలి ఈవెంట్స్కి వెళ్ళే సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఈవెంట్స్ లో ముందుగా ఏ ఈవెంట్ని అనే ఇన్ఫర్మేషన్ అంతా రావడం జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి ప్రతి ఒక్కరి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఎండు వరకు చూస్తే మిమ్మల్ని మీకు అన్ని వివరాలు అర్థమవుతాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పూర్తి ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని త్రీ మంత్స్ మరియు సిక్స్ మంత్స్ వ్యాలిటీతో అతి తక్కువ ధరకే అందించడం జరుగుతోంది అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని అలాగే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోర్స్ను కూడా అతి తక్కువ ధరకే అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి యాప్ కి సంబంధించినటువంటి లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే గానీ యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కూడా కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ముందుగా ఎస్ఐ కానిస్టేబుల్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనమాట మీరు ఈ పీడిఎఫ్ లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను అంటే అఫీషియల్గా వచ్చినటువంటి పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎస్ఐ కానిస్టేబుల్ ఈవెంట్స్ అనేసి ఒక లింక్ ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి మీరు తర్వాత డౌన్లోడ్ పీడిఎఫ్ అనే లింక్పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలన్నీ ఈవెంట్స్కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా చదువుకోవచ్చు మరి చూసుకుంటే ఎనిమిదవ తారీఖు నుంచి శారీరక సామర్థ్య పరీక్షలు ఎస్ఐ కానిస్టేబుల్ నియామకాల్లో రెండో అంకానికి రంగం సిద్ధం పదకొండు వేదికల్లో నిర్వహణ పోలీస్ నియామక మండలి వెల్లడి అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో వాడుతుంది పూర్తి వివరాలను చూసుకుంటే ఎస్ఐ కానిస్టేబుల్ స్థాయి నియామకాల్లో కీలకమైన రెండో దశ ప్రక్రియకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఆదివారం తేదీలను ప్రకటించింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక రాత పరీక్షలో అర్హులైన రెండు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల అరవై రెండు మంది అభ్యర్థులకు డిసెంబర్ ఎనిమిది నుంచి జనవరి తొలివారం వరకు శారీరక సామర్థ్య పరీక్షలు అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు అదేవిధంగా ఫిజికల్ మెసర్మెంట్ టెస్టులు నిర్వహించనున్నది ఇందుకోసం హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ వరంగల్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ నల్గొండ సంగారెడ్డి ఆదిలాబాద్ నిజామాబాద్ సిద్దిపేటలో కేంద్రాలను ఏర్పాటు చేసింది ఈ పరీక్షలకు అర్హత సాధించి పార్ట్ టూకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు అడ్మిట్ కార్డులు లేదా ఇంటిమీడియేషన్ లెటర్లను ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు ఎనిమిది గంటల నుంచి వచ్చే నెల మూడున్న రాత్రి పన్నెండు గంటల వరకు మండలి వెబ్సైట్ టీఎస్ఎల్పిఆర్బి డాట్ ఇన్లో ఇందుకోసం ఆప్షన్ అందుబాటులో ఉండనుంది ఈ విషయంలో ఈ విషయంలో సమస్యలుంటే అభ్యర్థులు ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ నెంబర్స్కి నెంబర్లో సంప్రదించ సంప్రదించవచ్చని మండలి స్పష్టం చేసింది అలాగే మెయిల్ అడ్రస్ చూసుకుంటే సపోర్ట్ అట్ ద రేట్ ఆఫ్ టీఎస్ఎల్ డాట్ ఇన్ ఈమెయిల్కి ఫిర్యాదులు పంపవచ్చు అడ్మిట్ కార్డును అభ్యర్థులు వెంట తీసుకో తెచ్చుకోవాలని నియామక మండలి సూచించింది అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉంది ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు అఫీషియల్ వెబ్సైట్లకు వెళ్ళినా ఈ నెంబర్స్ అయితే కనిపిస్తాయి అనమాట దీన్ని బట్టి చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ నెల సారీ వచ్చే నెల డిసెంబర్ ఎనిమిదవ తారీఖు నుంచి జనవరి మొదటి వారంలో వరకు ఈ ఈవెంట్స్ అయితే నిర్వహిస్తారనమాట ఇరవై ఐదు వర్కింగ్ డేస్ లోపు ఈవెంట్స్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది మొత్తం పదకొండు ప్రాంతాల్లో ఈవెంట్స్ని అయితే నిర్వహిస్తారు ఇక్కడ ఆ పదకొండు ప్రాంతాలకు సంబంధించినటువంటి వివరాలు అయితే ఇచ్చారు అడ్మిట్ కార్డులో మీ యొక్క అడ్మిట్ కార్డులో వేదిక సమయం ఏ రోజు నిర్వహిస్తారనే డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఇవ్వడం జరుగుతుందనమాట దాన్ని బట్టి మీరు ఫాలో అయితే సరిపోతుంది ఇకపోతే ఫ్రెండ్స్ ఇక్కడ హాల్ టికెట్స్ని ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే రేపటి నుంచే అంటే నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు ఉదయం ఎనిమిది గంటల నుంచి టీఎస్ఎల్పిఆర్బీ అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది హాల్ టికెట్స్ విడుదల చేసిన వెంటనే మన ఛానల్లో వీడియో ద్వారా కూడా చెప్పడం జరుగుతుంది నియామక తుది ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ఈ పత్రాన్ని భద్రపరచుకోవాలని స్పష్టం చేసింది అనేసి ఇక్కడ ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఏ పత్రాన్ని అంటే అడ్మిట్ కార్డు అనమాట అడ్మిట్ కార్డును నియామక ప్రక్రియ పూర్తి అయిపోయేంత వరకు మీరు ఏదైతే అడ్మిట్ కార్డుని రేపటి రోజున డౌన్లోడ్ చేసుకుంటా ఆ అడ్మిట్ కార్డుని ఈ సెలక్షన్ ప్రాసెస్ పూర్తి అయిపోయే వరకు భద్రపరచుకోవాలనేసి కూడా తెలిపింది సమయానికి రాకుంటే అభ్యర్థిత్వం రద్దు అనేసి ఇచ్చారు అభ్యర్థులు అడ్మిట్ కార్డులో పేర్కొన్న సమయానికి ముందే వేదిక వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది గైర్హాజరైన వారి అభ్యర్థిత్వం రద్దవుతుందని మండలి స్పష్టం చేసింది మైదానాల్లో సామాగ్రి భద్రపరచుకునే రూమ్లు అందుబాటులో ఉండవని అభ్యర్థులు అనవసర లగేజీని వెంట తెచ్చుకోవద్దని సూచించింది ముఖ్యంగా మహిళా అభ్యర్థులు నగలు హ్యాండ్ బ్యాగులు తీసుకురావద్దని ప్రకటించింది బయోమెట్రిక్ తీసుకొని ఉండడంతో వేలకు మెహందీ టాటూలను వేసుకురావద్దని సూచించింది మైదానాల్లోకి సెల్ ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని మండలి స్పష్టం చేసింది అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ జాగ్రత్తలు అయితే ప్రతి అభ్యర్థులు తీసుకోవాల్సింది అయితే మహెంది కానీ అదే గోరెంటాక అనేది చేతి వేళ్లకు పెట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోండి ఇప్పటి నుంచి అదేవిధంగా ఫ్రెండ్స్ ఒకవేళ ఇప్పటికే ఎవరికైనా గౌరవెంటాక ఉన్నట్లయితే కన్నా అది తొలగిపోయే అయితే చేయండి నెక్స్ట్ వచ్చేసి మొబైల్ ఫోన్స్ని అసలు లోపలికి అలో చేయనిరండి కాబట్టి ఫోన్లను ఎవరు తీసుకువెళ్ళొద్దు ఇంకా మీరు ఏదైనా ఫోన్ తీసుకెళ్ళంటే మీ వెంట ఎవరైనా వచ్చింటే వాళ్ళకి అప్పచెప్పండి చెప్పండి లేదా మీ యొక్క రూమ్లోనే వాటిని దాచిపెట్టి తర్వాత మీరు ఈవెంట్స్కి వెళ్ళాల్సిన అయితే ఉంటుందన్నమాట అభ్యర్థులు ఏ ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి అనే సమాచారం కూడా ఇక్కడ ఉంది అభ్యర్థులు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాల్సినటువంటి వెంటనే అడ్మిట్ కార్డ్ లేదా ఇంటిమేషన్ లెటర్ అనమాట ఇంటి అడ్మిట్ కార్డ్ ఏదైతే మీరు హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకుంటారో ఆ హాల్ టికెట్ని ఇంటిమేషన్ లెటర్ని తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అలాగే పార్ట్ టూ దరఖాస్తు ప్రింటౌట్ కాపీ మీరు పార్ట్ టూ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశారు కదా అది ప్రింటౌట్ తీసుకొని ఉంటారు కదా ఆ ప్రింటౌట్ తీసుకున్నటువంటి కాపీ జిరాక్స్ కూడా మీరు తీసుకెళ్లాల్సింది ఉంటుంది అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్ కాపీ ఎవరైతే బీసీ ఎస్ఈ ఎస్టీ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఉంటారో ఆ అభ్యర్థులు ఆ కమ్యూనిటీ సర్టిఫికేట్ కాపీని తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు ఉంటే ఆ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు ఆ సర్టిఫికేట్ని తీసుకెళ్లాల్సింది అయితే ఉంటుందన్నమాట ఆ ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఆ ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్ అయితే వెంట తీసుకునేసి వెళ్లాల్సిందే ఉంటుంది వీటన్నింటిని ఖచ్చితంగా తీసుకెళ్లాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్ తలగే తక్కువ ఎత్తుతో అనర్హులైతే పునః పరిశీలన ఇచ్చారు పోటీల్లో పాల్గొనే అభ్యర్థులపై డిజిటల్ నిఘా ఉండనుంది మైదానంలోకి అడుగుపెట్టిన వెంటనే అభ్యర్థి చేతికి డిజిటల్ ఆర్ఎఫ్ ఆర్ఎఫ్ఐడి పరిజ్ఞానంతో కూడిన రిస్ట్ బ్యాండ్ను అటాచ్ చేస్తారు మైదానం నుంచి బయటికి వెళ్ళే వరకు వెళ్ళే వరకు దాన్ని అలాగే ఉంచుకోవాలి దాన్ని చింపేయాలని చూసినా ట్యాంపర్ చేయాలని ప్రయత్నించినా డిస్క్వాలిఫై చేస్తారనమాట అభ్యర్థులు తొలత పరుగు పందెంలో పాల్గొనాలి పురుషులు పదహారు వందల మీటర్లు మహిళలు ఎనిమిది వందల మీటర్ల పరుగును నిర్ణీత సమయంలో పూర్తి చేయాలి అనేసి ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ ఈవెంట్స్లో భాగంగా మొట్టమొదటిగా ఎవరికైనా సరే ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకి ఎవరికైనా సరే మేల్ ఏమో సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ నిర్వహిస్తారు ఫిమేల్ క్యాండిడేట్స్కి ఏమో ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ని అయితే నిర్వహించడం జరుగుతుందనమాట ఈ ఈవెంట్ పూర్తయిన తర్వాతనే నెక్స్ట్ స్టెప్ అనమాట నెక్స్ట్ స్టెప్లో భాగంగా హైట్ అయితే కొలతలు హైట్ అయితే చెక్ చేయడం జరుగుతుంది ఇందులో అర్హత సాధించిన వారి ఎత్తు కొలుస్తారు ఈ పరీక్షలో ఒక సెంటీమీటర్ లేదా అంతకంటే తక్కువ ఎత్తుతో అనర్హులైతే పునః పరిశీలనకు దరఖాస్తు చేయొచ్చు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి ఎవరైనా ఒక్క సెంటీమీటర్ కానీ ఒక్క సెంటీమీటర్ కన్నా తక్కువతో డిస్క్వాలిఫై అయితే కన్నా ఆ అభ్యర్థులు మళ్ళా మీరు రిక్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట పోలీసు ఉన్నతాధికారులకి రిక్వెస్ట్ చేసుకునేసి మళ్ళీ మరొకసారి కొలతలు తీసుకోవడానికి మీకు అవకాశం అయితే ఇస్తారు ఈ పరీక్షలో ఒక సెంటీమీటర్ లేదా అంతకంటే తక్కువ ఎత్తుతో అనర్హులైతే పునః పునః పరిశీలనకు దరఖాస్తు చేయొచ్చు ఇందుకోసం చీఫ్ సూపెండెంట్ను సంప్రదించాల్సి ఉంటుంది అలాంటి వారికి అదే రోజు చీఫ్ సూపెండెంట్ నేతృత్వంలోని కమిటీ ఆధ్వర్యంలో తిరిగి ఎత్తు కొలిచి నిర్ణయం ప్రకటిస్తారు అనే సమాచారం అయితే ఉంది ఎత్తులో అర్హత సాధించిన వారినే లాంగ్ జంప్ షార్ట్ ఫుట్ పోటీల్లో పాల్గొనేందుకు అనుమతిస్తారు అనేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈవెంట్స్లో భాగంగా ఫస్ట్ రన్నింగ్ ఉంటుంది తర్వాత హైట్ చెక్ చేస్తారు ఆ తర్వాతనే లాంగ్ జంప్ షార్ట్ ఫుట్లని నిర్వహించడం జరుగుతుందనమాట వీటన్నిటిలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి ఫైనల్ బ్రిటన్ ఎగ్జామినేషన్కి ఎలిజిబుల్ అవుతారు ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నీ ఓకే కదా పోలీసు ఉద్యోగాలకు సంబంధించి ఈవెంట్స్కి సంబంధించినటువంటి సమాచారం అయితే చెప్పాను తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ వచ్చే నెలలోనే డిసెంబర్ నెలలో వరుస నోటిఫికేషన్లు ఆర్థిక శాఖ అనుమతితో టీఎస్పిఎస్సి కసరత్తు నేటి నుంచి అధికారులతో వరుస సమావేశాలు ఇప్పటిదాకా అరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల నాలుగు ఉద్యోగాల భర్తీకి అనుమతి అనేసి ఇక్కడ ముఖ్యమైన హెడ్లైన్స్తో ఒక వార్త అయితే ఉందండి గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్కి సంబంధించి గ్రూప్ టూ పొంచిన పోస్టులతో కలుపుకునేసి మొత్తం ఏడు వందల ఇరవై ఆరు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తారు డిసెంబర్లోనే నోటిఫికేషన్ విడుదల చేస్తారు గ్రూప్ త్రీకి సంబంధించి పదమూడు వందల మూడు పోస్టులు ఉన్నాయి గ్రూప్ ఫోర్కి సంబంధించి తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని విడుదల చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ పూర్తి వివరాలను ఇక్కడ గమనించినట్లయితే కనుక ఇక్కడ చూసుకుంటే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రక్రియ శరవేగంగా సాగుతున్నది ఎనభై వేల ముప్పై తొమ్మిది పోస్టులను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రకటించిన నాటి నుంచే రాష్ట్రంలో ఉద్యోగాల కోలాహలం కనిపిస్తున్నది అనేసి ఇచ్చారు ఇక్కడ ఆర్థిక శాఖ చాలా రకాల పోస్టులకైతే అనుమతి తెలిపింది ఇక్కడ డిసెంబర్లో మూడు కీలక ప్రకటనలు ఇంచారు ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా టీఎస్పిఎస్సి వరుస నోటిఫికేషన్లు ఇస్తున్నది ఇందులో భాగంగా డిసెంబర్లో మరో మూడు కీలక ప్రకటనలు చేయనున్నది అనేసి సమాచారం అయితే ఉంది యువత ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్లు మూడు వచ్చే నెలలో జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నది గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్కి సంబంధించి ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడంతో భర్తీ ప్రక్రియను టీఎస్పిఎస్సి వేగవంతం చేసింది అనేసి ఇచ్చారు గ్రూప్ టూకి సంబంధించి ఏడు వందల ఇరవై ఆరు పోస్టులు గ్రూప్ త్రీ పదమూడు వందల డెబ్బై మూడు గ్రూప్ ఫోర్ తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది ఉద్యోగాలను భర్తీ చేయనున్నది అనేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట నేటి నుంచి వరుస సమావేశాలు నోటిఫికేషన్ల విడుదలకి సంబంధించి వరుస సమావేశాలను అయితే ఇక్కడ నుంచి నిర్వహించనున్నారనమాట అలాగే ప్రణాళికతో నోటిఫికేషన్లు పగడ్బందీగా పరీక్షలు నిర్వహించనున్నట్లు కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఎటువంటి అవకతవకలకు లోన్లు కాకోకుండా పూర్తి పకడ్బందీగానే ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాలనేసి టీఎస్పిఎస్సి ప్రయత్నం అయితే ప్రయత్నాలు చేస్తోంది ఇది గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అలాగే ఈరోజు పత్రికా ముఖంగా చాలా పత్రికల్లో ఎస్ఐ కానిస్టేబుల్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి సమాచారం అయితే వచ్చిందనమాట అయితే అన్ని పత్రికల్లో కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అందుకోసమే నేను ఫస్ట్లోనే మొత్తం సమాచారం అంతా కూడా చెప్పడం జరిగింది ఇంకా మరొక పత్రికలో చూసుకుంటే డిసెంబర్ ఎనిమిది నుంచి ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈవెంట్స్ అనేసి సమాచారం ఉంది అలాగే డే పోలీస్ ఈవెంట్స్ డిసెంబర్ ఎనిమిది నుంచి పోలీస్ ఈవెంట్స్ రేపటి నుంచి డిసెంబర్ మూడు వరకు అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇక్కడ చూసుకుంటే దిశ పత్రికలో ఫిజికల్ ఈవెంట్స్కు డిజిటల్ రూట్ అంట ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు హైట్ కొల్చేందుకు నో స్కేల్స్ పదకొండు కేంద్రాల్లో నిర్వహణ అనేసి ఇచ్చారు అవసరాన్ని బట్టి సిద్దిపేటలోనూ రేపటి నుంచే అడ్మిట్ కార్డులు అనేసి ఇచ్చారు రేపటి నుంచి మీరు టీఎస్ఎల్పిఆర్బి అఫీషియల్ వెబ్సైట్లో అడ్మిట్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఎత్తు కొలవడానికి మాత్రం స్కేల్ ఉండవు అంతా టెక్నాలజీయే పదకొండు కేంద్రాల్లో ఫిజికల్ ఈవెంట్స్ అనేసి ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ డిజిటల్ రూట్ అంటే డిజిటల్ రూట్ పద్ధతి ద్వారా హైట్ అయితే కొలవడం జరుగుతుంది అనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట